నమస్తే, వెల్కమ్ టు వీఏకే అప్డేట్స్. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని చెప్పేసి కొంతకాలంగా చెప్పుకుంటూనే వస్తుంది. దీని మీద చాలామంది రైతులు కానివ్వండి, ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇదంతా ఫేక్ న్యూస్, ఇది అలా వ్యూస్ కోసం చెప్పుకుంటూ వస్తున్నారు అని చెప్తున్నారు. సో మీరంత డౌట్ మీకు కావాలనుకుంటే ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ ఒకసారి తెలంగాణ వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోండి. అందులో మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక అప్డేట్ అయితే వస్తుంది రైతు రుణమాఫీ గురించి అన్నమాట. సో రైతు రుణమాఫీ గురించి కేబినెట్ సమావేశం చేయడం జరిగింది. దీంట్లో రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ అయితే ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో అధికారులకు రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం కూడా జరిగింది. ఎవరైతే 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నారో బ్యాంకుల ద్వారా, ఆ బ్యాంకుల నుంచి ఆ రైతులకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్ని మొత్తము కలెక్షన్ చేసి అందరూ ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆగస్టు 15 లోపు ఈ రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించడం జరిగిందనమాట. అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో ఇంకో మాట ఏం చెప్పడం ఏంటంటే, రైతులు ఎవరైతే 2 లక్షల వరకు రుణాలు తీసుకున్నారో కుటుంబంలో ఇద్దరు తీసుకున్నా ముగ్గురు తీసుకున్నా కేవలం ఒక్కరికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ అనేది చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట, 2 లక్షల రూపాయలు. అయితే ఈ 2 లక్షల రూపాయలు ముగ్గురులో ఎవరికి వస్తుంది అనేది వాళ్ళ పేర్లు సెలెక్షన్ చేయడం ద్వారా అయితే ఉంటుందన్నమాట. అయితే ఇందులో ఏంటంటే, ఎవరైతే సాగు భూములని అంటే పంట పొలాలని వ్యవసాయంగా ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారో లేదంటే ఇంకా ఆ వ్యవసాయం సాగిస్తున్నారో వాళ్లకు మాత్రమే ఈ రుణమాఫీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాంటి వారికి మాత్రమే రుణమాఫీ చేయాలి, వాళ్ళంటి పేర్లను మాత్రమే మీరు సెలెక్ట్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. దీంతోపాటు ఎవరైతే వాళ్ళ భూముల్లోని గంజాయి మొక్కలు పెంచడం కానివ్వండి, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి వాటికి కూడా ఇచ్చిన వాళ్ళకు కూడా రుణమాఫీ అయితే చేయడం జరగదు. సో అలాంటి వాళ్ళ పేర్లు కూడా మీరు తీసుకోకూడదు, వాళ్ళని ముందే ఆ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించండి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించడం జరిగిందనమాట. 1 నుంచి 10 ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు రుణాలు అయితే తీసుకోవడం అనేది తీసుకున్న వాళ్ళందరికీ మాఫీ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మెయిన్ ప్రశ్న ఏంటంటే, చాలామందికి ఏంటంటే 2 లక్షల వరకే తీసుకున్న వాళ్ళకు మాఫీ చేస్తారా, లేకపోతే ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఒకవేళ 3-4 లక్షలు తీసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకేంటి పరిస్థితి, మళ్ళీ వాళ్ళకి 3-4 లక్షలు మొత్తం మాఫీ అవుతాయా, లేదా 2 లక్షల వరకే మాఫీ అవుతాయా, లేదంటే మొత్తానికి వాళ్ళకి మాఫీ అవ్వాలి అంటే, దీని మీద ఇంకా క్లిష్టమైన ఒక అవగాహన అయితే రాలేదన్నమాట, ఒక క్లారిటీ అయితే రాలేదు. సో 2 లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే ఒకేసారి 2 లక్షలు అయితే చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలు ఒకేసారి అయితే తీయడం అనేది జరిగిందనమాట, రుణమాఫీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన విధానంగానే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలోని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తుండడం జరిగిందనమాట. సో 2 లక్షల రూపాయల వరకు రుణాలను ఒకేసారి వాళ్ళ రుణమాఫీ అనేది చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఆగస్టు 15 వరకు అయితే మొత్తం రుణాలు అయితే ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మాఫీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా ఈ రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించడం జరిగిందనమాట. దీంతోపాటు సంవత్సరానికి మనకు ఇంతకుముందు సంవత్సరానికి ఇంత డబ్బులు అయితే వేసేది అన్నమాట ప్రభుత్వము సంవత్సరానికి పంట పొలాలకు. సో అలాగే ఇప్పుడు 15,000 రూపాయలు కూడా అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. అది కూడా ఆగస్టు 15 వరకు ఈ రైతుల జమ తెలంగాణ రైతుల అకౌంట్లో అయితే జమ అవ్వబోతున్నాయి. సో వీటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయితే అయ్యారు. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీలను ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. సో ఇది మాత్రమే కాస్త పెండింగ్లో ఉంది, కాస్త లేట్ అవ్వబోతుంది. ఎలక్షన్లో ఒక కోడ్ కానివ్వండి, లేదా అంతకుముందు తెలంగాణలోని బడ్జెట్ ప్రాబ్లం కానివ్వండి, ఇలాంటివన్నీ సెట్ చేసుకునే వరకు ఈ టైం అయితే అయిపోయిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో మీకు ఆగస్టు 15 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో 2 లక్షల వరకు వాళ్ళకైతే ఖచ్చితంగా రుణమాఫీ అయితే అవుతుంది. మరి మీ పేరు వస్తుందా లేదా అనేది అది ప్రభుత్వం పైన ఆధారపడి అయితే ఉంటుందన్నమాట. సో ఒక గ్రామంలోని ఇంతమంది రుణాలు తీసుకున్నారు, ఇంతమంది ఆ రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు, ఆ రుణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఇంట్లో 2-3 తీసుకుంటే ఒక్కరికి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అనేది గ్రామ సభలో అనేది ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్ గారికి కానివ్వండి, లేదా అక్కడ ఊరికి సంబంధించిన విఆర్ఓ కానివ్వండి, ఆ డీటెయిల్స్ అన్నీ ప్రభుత్వం అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర విఆర్ఓ గారు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కలెక్షన్ చేసిన తర్వాత వాళ్ళనేది ప్రభుత్వానికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అప్పుడు మీకు ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరుగుతుందన్నమాట. సో ఇవంతా మనకు మొత్తం ఇవన్నీ సెలక్షన్ ప్రాసెస్ కానివ్వండి, ఈ
ఈ కసరత్తు కానివ్వండి, ఈ సర్వేలు కానివ్వండి, ఇవన్నీ మొత్తం కూడా మనకు మాఫీ అవ్వడం కానివ్వండి, మొత్తం కూడా బ్యాంకులో మీకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ మొత్తం ప్రభుత్వానికి చేరి ఈ మొత్తం రుణమాఫ్ అయ్యే వరకు ఆగస్టు 15 వరకు కూడా తెలంగాణ మొత్తానికి ఈ రుణమాఫ్ అయ్యే ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందనమాట. సో వీడియోని చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఒక లైక్ చేసి అందరికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.